హలో అండి అందరికీ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజరామి యొక్క అయితే మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి చక్కటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ సొల్యూషన్స్ మన చక్క డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మరి నరాలకు సంబంధించి సమస్యలతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా వీటికి సంబంధించి చక్కటి సొల్యూషన్స్ మన చక్క మాట అడిగి తెలుసుకుందాం నమస్తే మన అయితే మన చక్క నర్వ్స్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి అయితే అసలు నర్వస్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి ఎలాంటి విటమిన్ లోపం వల్ల వస్తుంది కొంతమందికి ఐ బ్లింకింగ్స్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్ లో అదురుతూ ఉంటది ఇప్పుడు మనం కుడికని అడగకన్నా అదిరితే మంచిది మంచిది అంట ఒకటి రెండు రోజులు అదిరితే ఓకే అది ఇప్పుడు సపోజ్ నా గురించి చెప్తా మూడు రెండు మూడు నెలల నుంచి కళ్ళు అదురుతనేవి ఉన్నాయి ఏంటక్క మంచిదా అంటే ఏంటి మంచిది ఇందా అన్నారు కదా సో ఫస్ట్ అది నెవర్స్ ప్రాబ్లం అని సో ఎందుకు వస్తాయి అలా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు ఏం తీసుకోవాలి ఎక్సర్సైజెస్ ఏం చేయాలి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాక కుడికన్న అదిరితే మంచిది ఎడంకన్నా ఎడంకన్నా అదిరితే మంచిది కుడిక ఏదో చెడు వింటాము వయసు వయసు ఆడవాళ్ళకైతే ఒకటి మగవాళ్ళకైతే ఒకటి ఇవన్నీ ఎలా ఉన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే పనిగా కొంతమందికి రెండు మూడు రోజులు కంటిన్యూస్ గా కుడి కనీయడం కన్నా అదువుతుంది అంటే ఫస్ట్ మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలన్నమాట అంతే మంచి చెడు పక్కన పెట్టేస్తా అయితే ఇలాగా రకరకాల ఒక్కొక్క బాడీ లో ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కుడి భుజం చాలా పెయిన్ గా ఉంటుంది భుజం పెయిన్ గా ఉంటే మనం దానికి ఏదో రాసిస్తూ ఉంటాము క్రానిక్ కుడి భుజం పెయిన్ ఉన్నప్పుడు మనకు లివర్ లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాగ ఒక్కొక్క పార్ట్లో పెయిన్ అనిపించినా ఇబ్బంది అనిపించినా ఏదో మన బాడీలో సమ్థింగ్ చేంజ్ అవుతుంది సమ్ తేడాగా ఉంది అని ఐడెంటిఫై చేసి దాన్ని మంచి అవుతుంది చెడు అవుతుంది కాకుండా మీరు కాస్త కేర్ఫుల్గా ఉండడం ఒకటి సో నరాల వీక్నెస్ అన్నది ఏంటంటే మనకి ఎప్పుడైతే ముందు చూడు ఈ మధ్య అందరూ వెయిట్స్ చేస్తున్నారు కి వెళ్ళి వాటికెళ్ళి ఇప్పుడు ఎందుకు వెయిట్స్ చేస్తున్నారు ఇంట్లో పని చేయరు కాబట్టి బయటకు వెళ్ళి వెయిట్స్ చేస్తూ ఉంటున్నారు గా మనం ఇంతకు ముందు రెగ్యులర్ గా యాక్టివిటీ ఉన్నప్పుడు ఇట్లా పప్పు రుబ్బిన ఇంట్లో మామూలుగా రుబ్బకుండా మనం ఏదో ఆర్టిఫిషియల్ గా అలా చేస్తూ ఉంటున్నాము ఎన్ని బట్టలు ఉతకడము జాడించడము లేవడము కూర్చోవడము ఇవన్నీ కాకుండా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు మనకి ఈ సమస్యలు ఎప్పుడు రాలేదు ఒకప్పుడు నరాల సమస్యలు అన్నది అప్పుడు ఎప్పుడో ఒకరికి ఇద్దరికి ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే నరాల వీక్నెస్ అందరికీ వస్తుంటది ఉండుండి వేలు టపాటపాడుతూ ఉంటది కొంతమందికి లేకపోతే కన్ను అలా అదురుతూ ఉంటుంది లేకపోతే షోల్డర్ వదురుతూ ఉంటది లేకపోతే నరాలు అసలు ఓపిక లేనట్టు మనం ఏదైనా కాసేపు మొయలేము అసలు పట్టుకోలేము వస్తూ ఉంటది చాలా మందిలో చూసాను సమస్య సో ఇవన్నీ వస్తున్నాయి అంటే దీనికి ఏమైనా స్పెసిఫిక్ గా ఒక రీజన్ ఉంది అంటే మెయిన్ థింగ్ ఆహారం ఫస్ట్ ఫుడ్లో మనం తీసుకోవాల్సిన ఆహారం అంటే ఎంత తింటున్నామని కాదు క్వాలిటీ మీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లా ఉంది అన్నది అది ఒకటి చాలా అవసరము దాంతోపాటు రెగ్యులర్గా యాక్టివిటీస్ చేయడం కొంతమంది అతిగా ఎక్సర్సైజెస్ చేసేస్తూ ఉంటారు టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అది కూడా మంచిది కదా ఎక్కువగా నడుస్తూ ఉంటారు ఎక్కువగా నించునే ఉంటారు సో అతిగా ఏం చేసినా కూడా దానివల్ల కూడా మనకి నరాలకు సంబంధించిన వీక్నెస్సెస్ వచ్చేస్తుంటాయి అది కాకుండా మీరు వాడే మెడికేషన్ ఏదైతే ఉందో ఆ మెడికేషన్ అయితే ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఒక్కటి ఏంటంటే మనం చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మనకి మెడికేషన్ ఇచ్చేస్తూ ఉంటారు సో ఆ మెడికేషన్ ఇవ్వగానే ఫస్ట్ మీరు కూడా కాస్త రీసెర్చ్ చేసుకోవచ్చు ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఉండవా అనేసి ఎందుకంటే చాలామంది దగ్గరికి వెళ్తే ఆ సిమ్టమ్ని కా ఆ ని ఫస్ట్ అడ్రస్ చేస్తూ ఉంటారు అయితే డాక్టర్ అడిగినా అడగకపోయినా మీరు గా మీరు డాక్టర్ గారికి మీ లైఫ్లో ఎట్ ఎట్లా ఉంది మీరు ఏం తింటున్నారు మీ లైఫ్ స్టైల్ ఏంటి మీకు నిద్ర ఎంతసేపు పడుతుంది మీకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్ప అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవేవి డిస్కస్ చేయాలి అని డాక్టర్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీ నిద్ర ఎట్లా ఉంది మీ లైఫ్ స్టైల్ ఏంటి మీరు ఏం తింటారు మీరు తినే ఆహారంలో మంచి పోషక విలువలు ఉన్నాయా లేవు ఇవన్నీ ఫస్ట్ డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన ఇచ్చే మెడికేషన్ బాగుంటుంది కొంతమందికి డాక్టర్స్ దగ్గర టైం లేనప్పుడు ఫాస్ట్ టైం చూసుకుని వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు సరైన మెడికేషన్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అయితే అక్కడి నుంచి తెచ్చుకున్న మెడిసిన్స్ ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అతిగా మెడికేషన్ వాడడము అతిగా పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకోవడం వల్ల కూడా ఈ నరాల వీక్నెసెస్ అవి వచ్చేస్తూ ఉంటాయి ఓకే టూ మచ్ ఆఫ్ మెడికేషన్ కొంతమంది పో ఉదయం లే వేసినప్పటి నుంచి తలనొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్ నడు నొప్పి వస్తే ట్యాబ్లెట్ ఇలాంటివి వేసుకోవడము సరైన ఎక్సర్సైజ్ బాడీకి లేకపోవడం ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడము అండ్ టూ మచ్ ఆఫ్ డైట్ చేయడం ఆ డైట్ చేయడం వల్ల నేను ఓన్లీ ఓట్స్ ఒక్కటే తింటాను లేకపోతే రాగి ఒక్కటే తాగుతాను లేకపోతే రాత్రి పడుకునే ముందు ఇంత మాత్రమే తింటాను ఇన్ని బాదాం తిని పడుకుని పోతాను సో ఇట్లాంటి కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నరాల ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మామూలుగా తినండి ఓకే డైట్ పేరుతోటి మీరు ఏదో ఇంత ఇంత ఒక్కొక్క స్పూన్ రెండు రెండు స్పూన్లు తినడం అవన్నీ కాదు సరిగ్గా తిన్నప్పుడు కడుపు నిండా సరైన ఆహారం తిన్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో ఇవి కాకుండా రెగ్యులర్గా మీరు ఒకవేళ ఎవరికైతే నరాల వీక్నెస్ వస్తుంది అని అనుకుంటే కనుక చిన్నప్పటి నుంచే అప్పటి నుంచే మనం నరాలు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయాలంటే ఒక బెస్ట్ రెమెడీ చెప్తాను ఒకటి మనకి జీడిపప్పు బాదం కిస్మిస్ వాల్నట్స్ అంటాం కదా మనము అక్రూట్ అంటాం ఇది పిస్తా ఇవి ఐదిటిని ఏం చేస్తామంటే కొంచెం రోస్ట్ చేసి దాని ఒక పౌడర్ మెత్తగా పౌడర్ కూడా అక్కర్లేదు మామూలుగా పౌడర్ చేసి అది డైలీ పిల్లలకి పాలల్లో ఆ పాలల్లో వేసినప్పుడు కొంచెం ఖర్జూరం కూడా యాడ్ చేసి ఇది వాళ్ళకి తాగిపించడం పెద్ద ఫ్రెష్ ఖర్జూరమా ఫ్రెష్ ఖర్జూరం ఓకే సిరప్స్ అవి వద్దు ఎందుకంటే మనం అన్లెస్ అది దాంట్లో ఏం యాడెడ్ షుగర్స్ అవి లేనప్పుడు నో ప్రాబ్లం కానీ కొంత అందులో షుగర్ బెల్లం యాడ్ చేస్తే మళ్ళీ అది సో ఈ ఈ మిశ్రమాన్ని ఏదో ఒక టైంలో నైట్ మార్నింగ్ మీరు పిల్లలకి తాగించడానికి ట్రై చేయాలి అలాగే వాళ్ళు తినేసేయాలి కదా పాలలో బేసిక్గా ఇవన్నీ కొంచెం నానబెట్టేలాగా అంటే ఇంత లోట పాలలో ఇవన్నీ కలిపేయడం కాదు కొన్ని పాలల్లో ఒక టూ స్పూన్స్ ఇవన్నీ మిక్సర్ ఉంటుంది కదా అవన్నీ వేసి వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలా వదిలేస్తే కొంచెం మెత్తబడతాయి దాని తర్వాత అవి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు ఇది నో ప్రాబ్లం కారోజు నాన పెట్టి అయినా అది మిక్స్ చేసి పాలలో మిక్స్ చేసిచ్చేయచ్చు ఐరోజు కారోజే కరోజు ఓకే ఇది ఒక రెమెడీ రెండోది ఏంటంటే మన గులాబీ ఉంటాయి కదా గులా ఇది ఆయుర్వేద రెమెడీ అనమాట ఆ గులాబీ ఫ్రెష్ గులాబీ రెక్కల్ని ఇంట్లో పెరిగిన గులాబీ అయితే బెటరు దాన్ని ఏం చేస్తారంటే ఒక ఒక అర స్పూన్ ఒక వన్ స్పూన్ గులాబీ రెక్కల్ని హాఫ్ స్పూన్ మెంతులు ఈ రెండింటిని పాలల్లో మరగబెట్టేసి దాన్ని ఆ మరిగిన పాలని ఎంత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాలల్లో మరగబెట్టండి కొంచెం పాలు తీసుకోండి ఈ రెండు మరిగేంత ఒక గ్లాస్ పాలల్లో గులాబీ రెక్కల పౌడరు అండ్ మెంతులు ఈ రెండు వేసి ఉడకబెట్టినట్టు పాలల్లోనే ఉడకబెట్టి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రెగ్యులర్ అంటే ఆల్రెడీ వీక్నెస్ ఉన్నవాళ్ళు నరాలు అదురుతున్నాయి కాస్త వీక్ అని సేని ఏజ్ గ్రూప్ ఇది తాగవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఇది ఒకటి ఎస్ ఇది ఇది రెండో ఆప్షన్ మూడోది ఏం చేయొచ్చు అంటే కుంకుమ పువ్వు మనకి మామూలుగా కుంకుమ పువ్వు తాగితే చాలా ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు అయితే బేసిక్ గా పువ్వు మనకి నరాల వీక్నెస్ తగ్గించడానికి బాగా వర్క్ చేస్తుంది అనమాట అందుకని కుంకుమ పువ్వును ఎక్కువగా పాలల్లో వేసి తాగితే నరాల వీక్నెస్ తగ్గుతుంది లేదు ఇది సెపరేట్ రెమెడీ ఇంతకు ముందు చేసిన మెంతులు గులాబీ రెక్కలు పాలలు డ్రై ఫ్రూట్స్ అది సెపరేట్ గా ఇవన్నీ మూడు సెపరేట్ రెమెడీస్ అనమాట అన్ని కలిపి అక్కర్లేదు దేనికి దానికి సెపరేట్ గా మీకు ఏది అంటే కన్వీనియంట్ గా చేసుకోవచ్చు అన్నది ఆ డ్రై ఫ్రూట్స్ తో చెప్పింది ప్రతిరోజు మనం ఎలాగైతే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటామో అట్లా ఇది రోజు మీరు మీరంలో నైట్ టైంలో తాగి పడుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇప్పుడు చెప్పిన గులాబీ రెక్కలు మెంతుల్ది కూడా మీ ఏ టైం కన్వీనియంట్ గుంట ఆ టైంలో తినడానికి అది ట్రై చేయండి కుంకుంపు తోటి పాలు అయితే నైట్ బెటర్ కాబట్టి ఎవరైనా తినొచ్చు ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళే తినాలి ఓన్లీ ఆడవాళ్ళే తినాలి పువ్వు అనగానే మగవాళ్ళకి ఒక డౌట్ ఇది ఆడవాళ్ళు మాత్రమే తినాలి అలా ఏం లేదు మగవాళ్ళు కూడా నరాల వీక్నెస్ అది రాకుండా ఇది ఈ త్రీ రెమెడీస్ ఫాలో అవ్వకుంటూ రెగ్యులర్గా మీరు ఒంటికి కాస్త నువ్వులు నూనె అలాంటివి రాసుకుంటూ మసాజ్ చేస్తూ ఒక మంచి లైఫ్ స్టైల్ కొంచెం యాక్టివ్గా లైఫ్ స్టైల్ ఉండడం అతిగా ఏది చేయకండి అతిగా మజిల్ ఎక్సర్సైజెస్ కానీ అతిగా ఎక్సర్సైజెస్ జిమ్ అవన్నీ ఎక్కువగా కాకుండా లిమిటెడ్గా చేస్తూ ఉంటే సరిపోతుంది సరిపోతుంది సో నిజంగా అంటే నరాల బలహీనతతో బాధపడే వాళ్ళకి వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ దీంతో పాట మీరు ఇచ్చిన రెమెడీస్ తో గ్లో స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది సో ఫిట్ గా కూడా ఉంటాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంట నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అందాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకోవడానికి వన చక్క ఇచ్చిన రెమెడీస్ వండర్ఫుల్గా యూజ్ అవుతాయి మరి ఎవరెవరైతే నరాల బలహీనతతో వీక్నెస్తో బాధపడుతున్నామో వాళ్ళందరికీ చక్కటి రెమెడీస్ కదా మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే పర్సనల్గా కస్టమైజ్డ్ డైట్ మీకు కావాలి మన అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద రిస్ప్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే